మహారంభాసం మిషన్ టుడేకు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్. V105A జిల్లా వాస్వీ క్లబ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్సా కేంద్రం విజన్ సెంటర్ ప్రారంభం. V106A జిల్లా రీజన్ 1 సమావేశం. V205A జిల్లా అద్దంకి వాస్వీ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం నిర్వహణ. V502A జిల్లా షావుకార్పేట క్లబ్రాబాద్ లో గవర్నర్ పర్యటన. V107A జిల్లా వాస్వీ క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటీస్ శిబిరం. V104A జిల్లా వాస్వీ క్లబ్ డైమండ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రశంసా పత్రం అందజేత. మా మిస్సెస్ కి కాలు నొప్పులతో చాలా మట్టి బాధపడుతుంది. నేను మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంతకుముందు నడిచేది కాదు, నేను కిందగాడ కూర్చునేవాడు కాదు. ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను. చాలా హ్యాపీ అనిపించింది హోమియోకేర్ మందులు వాడటం వల్ల. హోమియోకేర్ ఇంటర్నేషనల్. డిస్ట్రిక్ట్ న్యూస్. V105A జిల్లా వాస్వీ క్లబ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్సా కేంద్రం విజన్ సెంటర్ ప్రారంభం. V102A జిల్లా వాస్వీ క్లబ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో సాధారణ ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించేందుకు వైకేఆర్ కంటి ఆసుపత్రి బాలనగర్ సహకారంతో విజన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిర్మల రామకృష్ణ ఈ విజన్ సెంటర్ ను ప్రారంభించారు. లయన్ వై నవీన్, లయన్స్ కాంతి వైస్ చైర్మన్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ విజన్ సెంటర్ లో సాధారణ ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా May 29 60 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఉమామహేశ్వర్, గుండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. V106A జిల్లా రీజన్ 1 సమావేశం రీజన్ చైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డాంటు డెస్ సందర్భంగా చేపట్టాల్సిన సేవా కార్యక్రమాల ప్రణాళికపై చర్చించారు. జిల్లా గవర్నర్ గుమ్మడవల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంకా కేబినెట్ సెక్రటరీ గొల్లా రాధాకృష్ణమూర్తి, కేబినెట్ ట్రెజరర్ మాసిటి వరప్రసాద్, రీజన్ 2 క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు. V205A జిల్లా అద్దంకి వాస్వీ క్లబ్ ఆధ్వర్యంలో చలివేందం నిర్వహణ. V205A జిల్లా వాస్వీ క్లబ్ అద్దంకి వనిత అద్దంకి ఆధ్వర్యంలో March 16 నుంచి నిరంతరాయంగా చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ చలివేంద్ర నిర్వహణ 70 రోజులుగా నిర్వహిస్తున్నట్టు 2 క్లబ్ల పిఎస్టీలు వెల్లడించారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డిలైట్ యాప్ ద్వారా జస్ట్ 3 స్టెప్స్ లో. నాన్న, ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా? నేను కరూర్ వైశ్య బ్యాంక్ డిలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను. దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్, జ్యువెల్ లోన్, ఫిక్స్డ్ డిపాజిట్, డిమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను. అమ్మా, నాన్న నీ చూసావా, టెక్ సావీ అయిపోయారు. ఓహో, నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను. ఓకే ఓకే, చాలా సేఫ్ అండ్ ఈజీ. అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్, వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్. V502A జిల్లా షావుకార్పేట క్లబ్ల పరిధిలో గవర్నర్ పర్యటన. V502A జిల్లా వాస్వీ క్లబ్ షావుకార్పేట, వనిత షావుకార్పేట క్లబ్ల పరిధిలో గవర్నర్ రష్మి ఓలేటి అధికార పర్యటన జరిపారు. ఈ సందర్భంగా జిల్లా డైరెక్టర్ కి అవసరమైన ప్రకటనలు ఇచ్చిన వాసిబేందను గవర్నర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాస్వీ సభ్యులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2 క్లబ్ల కార్యవర్గ సభ్యులు మరియు వాస్వీ అందరూ పాల్గొన్నారు. V107A జిల్లా వాస్వీ క్లబ్ ఇల్లంతకుంట ఆధ్వర్యంలో స్వయం ఉపాధి చెక్కుల పంపిణీ. V107A జిల్లా వాస్వీ క్లబ్ ఇల్లంతకుంట ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకం చెక్కుల పంపిణీ చేశారు. క్లబ్ సభ్యులైన చిద్రాల వెంకటేశ్వర్లు, మాడిశెట్టి రాంబాబులకు ఈ చెక్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు గుండా కేదారి, కోశాధికారి రావికంటి కైలాసం, రీజన్ చైర్పర్సన్ గంపా సురేందర్, ఐపీసీ తంగలపల్లి రాజభాస్కర్, జిల్లా కేబినెట్ ఆఫీసర్లు అకినపల్లి శ్రీనివాస్, వ్యాంసాని రమేష్, రీజన్ సెక్రటరీ గంధి ప్రవీణ్ కుమార్ వాస్వీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. V107A జిల్లా వాస్వీ క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటీస్ శిబిరం.
ఉచిత డయాబెటీస్ శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా షుగర్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమం క్లబ్ అధ్యక్ష చందా విజయలక్ష్మి, కోశాధికారి పడకంటి అనురాధ, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చందా రవీందర్, వార్తల అసోసియేషన్ అధ్యక్షుడు రమణారెడ్డి, కార్యవర్గ సభ్యులు, వాస్వీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా వాస్పి క్లబ్ డైమండ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రశంసా పత్రం అందజేత. నేత్రదానం చేసిన మట్టయ్య కుటుంబ సభ్యులకు డైమండ్ నేత్ర ప్రశంసా పత్రాన్ని అందజేశారు. దివంగత మట్టయ్య ఇష్టమంది కార్యక్రమం సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులైన గౌరవ రాంబాబు దంపతులకు ఈ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ సామా శ్రీనివాస్, డైమండ్ క్లబ్ పూర్వ అధ్యక్షులు దేవకి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ గట్టు వెంకటేశ్వర్లు, గౌరవ పూర్ణ, సోమ సందీప్, ఎస్ కరుణాకర్, ఐ టెక్నీషియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. వజ్ర వైడూర్యాలంకరణం, మణిహారం మహాద్భుతం, సంతోషమి ప్రతి క్షణము ఇక శుభప్రదముగా నీవు రాగ శిరుల వేడుక. సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. జై వాసు.